మాకు అది మీ కృపా సత్యాన్ని బట్టి మీకు మహిమగంతా ప్రభావం ఆరోగించుకున్నాం నడిపిస్తున్నా. మరి ఫౌండేషన్ సుభద్ర గారి విషయంలో కూడా మేము ప్రార్థించాము, వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న ప్రతి తల్లిని కూడా మీరు ఆశ్రయించున్నారు. ఓ నీ గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి మీ దర్శన ప్రభుత్వ మీ పాత పద్మంలో పొందిన కోసం సేవ ఈ సాయంకాల సమయంలో మా ప్రభా మీ ప్రతి చెప్పిన సేవ మీ నడిపింపు చెప్పిన మా తండ్రి, ఇదిగో మా తండ్రి వృద్ధాశ్రమానికి వచ్చి మా తండ్రి భవానీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మా ప్రభా వీరందరికీ తండ్రి వారి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సిద్ధపరిచినటువంటి భోజనాలన్నీ కూడా తండ్రి వృద్ధులైన వారి వీరందరూ కూడా తృప్తిగా స్వీకరించి తండ్రి ఆహారాన్ని తీసుకొని భవానీ గారిని జీవితంలో మీ పరిస్థితి ఆశించుకోవాలి. ప్రభా నీ అందరినీ కూడా ఎవరిని కూడా ప్రేమించే దేవుడు కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేటటువంటి మహాదేవాది దేవుడు లేకుండా నీ దేవ మీరందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహారాన్ని బట్టి మీకు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఆశ్రయించినటువంటి ఇప్పుడు వచ్చిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ పాలు ప్రేమించి సభ్యులందరూ మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృప చూపించి ఆశీర్వదించి దీవించి మీ దీవెనతో నిండుగా నింపమని వేడుకొచ్చు మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామని ప్రార్థన సమర్పించడానికి వేడుకొంచున్నాను పరమ తండ్రి. వాక్యం చదువుకున్నామా, 91వ కీర్తన చదువుకున్నాం. మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నేను విశ్రమించేవాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉండి నడిపించును, నా అసలు నేను తెగులు రాకుండా నేను రక్షించు, ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దేవుడు మాటలు చదివిస్తుంది. మేమందరం యేసుప్రభు గారిని నమ్ముకున్నాం, నమ్ముకోబట్టే ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఆ యోగ్యతను బట్టి ఆయన ప్రేమను మన నలుగురికి పంచాలని ఉద్దేశంతో ఈ విధమైన కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఈరోజు మా దాంట్లో సహోదరి భవాన్ని పుట్టినరోజు సందర్భంగా మీకు ఆహారం ఇవ్వాలని మేము ప్రారంభించాం. మీరు కూడా ఇంకా ఎవరైతే యేసుప్రభు వారిని రక్షణగా అంగీకరించలేదు, మరి మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త, ఆయన్ని మీరు నమ్ముకుని వెంబడించిన ఇలా మీకు తర్వాత అంటే ఈ యొక్క మన ఈ శరీరాన్ని భూమి మీద వదిలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామన్నది ప్రతి ఒక్కరి సందేహమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమిని శరీరం వదిలిపెట్టినప్పుడు నన్ను నమ్ముకున్నట్టయితే నా దగ్గర విశ్రాంతిగా ఉంటారని దేవుడు వాక్యం చెల్లిస్తుంది. అందుకే ఇంకా ఎవరైతే నమ్ముకోకపోతే మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ యొక్క మరి మతాల నుంచి మీరు వచ్చినప్పటికీ నాకు అది సంబంధం లేదు, కానీ ఎవరైనా రక్షకునుగా ఆయన అంగీకరించినప్పుడు దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. మన పాపం, మన ప్రతి ఒక్కరూ పాపం చేసేవారమే, ప్రతి ఒక్కరు ఏదో తప్పు చేస్తుంటాం. మరి ఏ పరిస్థితిలో వచ్చినప్పటికీ మీరు ఆ యొక్క తప్పులను ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకొని మనం చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనందరికీ కూడా రాజ్య ప్రవేశాన్ని ఆయన అనుగ్రహించడానికి ఎంతకైనా సమర్థులు. అందువల్ల మీరందరూ కూడా మరి అంతకుముందు తెలియకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దయతో మీరు యేసు ప్రభువుని అంగీకరించండి, ఆయన రక్షణ తీసుకోవడానికి మరి ముందుకు రండి. మన పాపం మన మీరు చేసిన తప్పుదాలే, ప్రతి మనిషి తప్పుదం చేస్తాడు, ఎవరు ఎవరు ప్రతి మనిషి కూడా ఆ తప్పుదాలు ఒప్పుకొని నాయన ప్రభా మీరే నా రక్షకుడు, నన్ను జ్ఞాపకం చేసుకొని మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మిమ్మల్ని ఆ రాజ్యానికి ప్రవేశానికి ఆయన ముందుకెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందువల్ల మీ అందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే ఇంకెవరన్నా నమ్ముకోకపోతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మీ తప్పిదమ్ములు ఒప్పుకుని ఆయన క్షమించమని అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి ఆయన అంతకైనా సమర్థులైన దేవుడు కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగా ఎవరన్నా ప్రార్థన చేస్తారని మరి భవానీ పుట్టినరోజు సందర్భంగా భవానీ వీరికి భోజనం పెట్టాలని ఆశపడి వృద్ధాశ్రమానికి వచ్చాను. ఆయన తల్లిలందరూ వృద్ధాప్యంగా ఉన్నారు, వీరందరినీ నేను కంకరించండి. ఇది ముచ్చి వరకు ఎత్తుకుని దేవుడిని మీరు సమయించారు, అందుని పుట్టినటువంటి నాకు వాస్తవం. వీరిని మీరు కాపాడి భద్రపరిచి ఆయురారోగ్యాలు ఇచ్చి